Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏపీలో మళ్ళీ పంచాయతీ పోరు. ఎన్నికలు జరిగే గ్రామాలు ఇవే. ఏపీలో గత నెలలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ 4 దశల్లో జరిగింది. ఫలితాలు కూడా వెలువడ్డాయి. అయితే అప్పట్లో పలుచోట్ల నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులే ముందుకు రాని పరిస్థితి పలుచోట్ల ఉంది. దీంతో ఆయా పంచాయతీల్లో సర్పంచులు, వార్డు మెంబర్ల స్థానాలకు మరోసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్సీసీ నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం 13 జిల్లాల్లో ఈ నెల 4వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. మార్చి 15న ఆయా స్థానాల్లో ఎన్నికల పోలింగ్ ఉంటుందని ఎస్సీసీ నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఏపీలో పంచాయతీ ఎన్నికలను గత నెలలో 4 దశల్లో నిర్వహించారు. అప్పట్లో దాదాపుగా ఎన్నికల ప్రక్రియ పూర్తయినా పలుచోట్ల మాత్రం నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులే దొరకని పరిస్థితి తలెత్తింది. రాజకీయ వివాదాలు, ఇతరత్ర కారణాలతో కూడా అభ్యర్థులు నామినేషన్లు వేయలేదు. దీంతో అక్కడ ఎన్నికలే నిర్వహించేందుకు వీలు లేకుండా పోయింది. అలాంటి స్థానాల్లో మరోసారి ఎన్నికలు నిర్వహించాలని ఎస్సీసీ నిమ్మగడ్డ నిర్ణయించారు. ఆయా చోట్ల ఎన్నికలకు వీలు కల్పిస్తూ తాజాగా ఎస్సీసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఏపీలో మరో పంచాయతీ పోరుకు రంగం సిద్ధమైంది. శ్రీకాకుళం జిల్లాలో 2 సర్పంచ్ స్థానాలకు, విశాఖ, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాల్లో 1 సర్పంచ్, నెల్లూరు జిల్లాలో 4, కడపలో 2 సర్పంచ్ స్థానాలు, కర్నూలులో 1 సర్పంచ్ స్థానానికి, అనంతపురంలో 1 సర్పంచ్ స్థానానికి ఎన్నికలు జరగబోతున్నాయి. అలాగే 13 జిల్లాల్లో మొత్తం 725 వార్డు సభ్యుల స్థానాలకు ఈసారి ఎన్నికలు నిర్వహించబోతున్నారు. ఇవన్నీ గతంలో నామినేషన్లు దాఖలు కాని స్థానాలే. ఈసారి ఆయా చోట్ల ఎన్నికలను ప్రోత్సహించేందుకు జిల్లాల కలెక్టర్లు ప్రయత్నాలు చేయాల్సి ఉంది. ఈసారి పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ఈ నెల 4వ తేదీన ప్రారంభం కానుంది. 4వ తేదీ నుండి నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. 4వ తేదీ నుండి 6వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ఈ నెల 7న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఉపసంహరణకు ఈ నెల 10 వరకు గడువు ఇచ్చారు. ఈ నెల 15న ఈ 12 పంచాయతీలు 725 వార్డు సభ్యుల స్థానాల్లో ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తారు. పోలింగ్ ముగియగానే ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించబోతున్నారు.